ఇస్తాడు, తనకి ఇస్తాడు అన్నటువంటిది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనుక చంద్రబాబు నుంచి ఎట్లా ఆశిస్తున్నాడు, షర్మిల అట్లాగే నెక్స్ట్ ఎలక్షన్స్కి అది ఆశిస్తుంది. అలా జరగాలంటే ముందు తన అన్న తన కాలబేరానికి రావాలి, అట్లా రావాలంటే ముందు గది దించాలి. ఇది ఆవిడ ఎత్తుగడ. కాంగ్రెస్ పార్టీ ఏం చూసి ఆమెకు పిసిసి చీఫ్ ఇచ్చిందంటే వైఎస్ఆర్ కుమార్తెను ఒకే ఒక్క కారణమా, లేదు ఎలక్షన్ లోపు అన్నా చెల్లెల మధ్య ఏం జరిగిందో బయటపెట్టి ఆయన గద్దె దించడానికి నా దగ్గర ప్లాన్ ఉందని ఈవిడ ఏమైనా చెప్పుంటదా? అంత సీన్ ఏం లేదు. కాంగ్రెస్ని తెలుగుదేశం ఇన్ఫ్లుయెన్స్ మామూలుగా అయితే ఒక షర్మిలను చూసి, షర్మిల అనే ఒక ఒక అమ్మాయిని చూసి అంత పిసిసి చీఫ్ పదవి ఇస్తారా? ఇప్పుడు బేసిక్గా ఏమీ లేని చోట ఆమోదం గారు మహావృక్షం. రుద్రరాజు పద్మరాజుతో పోల్చుకుంటే షర్మిల బెటరే కదా, శలిజనాథ్తో పోల్చుకుంటే షర్మిల బెటరే కదా, లేకపోతే రఘువీరారెడ్డితో పోల్చుకుంటే షర్మిల బెటరే కదా. అంటే పాపులారిటీ కావాలి. అంటే కొంచెం ఒకప్పుడు మంత్రులుగానో ఎమ్మెల్సీలుగానో పనిచేసి వచ్చారు. ఇప్పుడు అలాకనైతే ఏమీ చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ఏకంగా సీఎం కాలేదా? ఏ మంత్రి పదవి చేశాడని అతను? కాబట్టి ఇక్కడ రాజకీయాల్లో అది కాదు, వారసత్వం అనేటువంటి కాన్సెప్ట్, పాపులారిటీ పబ్లిక్లో. రఘువీరారెడ్డితో పోల్చుకుంటే షర్మిలకు పాపులారిటీ ఎక్కువే, అట్లాగే శైలజనాథ్తో పోల్చుకుంటే షర్మిలకు పాపులారిటీ ఎక్కువే, రుద్రరాజు పద్మరాజుతో పోల్చుకుంటే పాపులారిటీనే కదా మేజరు. పాపులారిటీనే ఇక్కడ